అందరికీ నమస్కారం. సమగ్ర శిక్ష సిద్దిపేట జిల్లా వారి ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యామిత్ర యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. బ్రిడ్జ్ కోర్సులో భాగంగా 9వ మరియు 10వ తరగతుల కోసం 4వ లెవెల్లో త్రిభుజాలు సర్వసమానత్వం గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. నా పేరు టి బ్రహ్మారెడ్డి, ఎస్ఏ మ్యాథ్స్, జెడ్పిహెచ్ఎస్ రామ్సాగర్. ఈ త్రిభుజాలు సర్వసమానత్వం వీడియో చూసిన తర్వాత విద్యార్థులు ఏ సందర్భంలో త్రిభుజాలు సర్వసమానం అవుతాయో చెప్పగలుగుతారు. త్రిభుజ సర్వసమానత్వ నియమాల మధ్య పోలికలను, భేదాలను చెప్పగలుగుతారు. ఇచ్చిన త్రిభుజాలు ఏ సర్వసమానత్వ నియమం ఆధారంగా సర్వసమానమో నిర్ణయించగలుగుతారు. పిల్లలు, త్రిభుజం అంటే ఏమిటి మీకు తెలుసా? అవును, మూడు భుజాలు గల సరళ సంవృత పటాన్ని త్రిభుజం అంటాం. ప్రతి త్రిభుజంలో 6 ప్రాథమిక అంశాలు ఉంటాయి. అవి 3 భుజాలు మరియు 3 కోణాలు. ఈ త్రిభుజంలో 3 భుజాలు ఏమిటి చూడండి. ఏబి, బిసి, సిఏ. కాబట్టి 3 భుజాలు ఏబి, బిసి, సిఏ. అదేవిధంగా 3 కోణాలు గమనిద్దాం. కోణం ఏ, కోణం బి, కోణం సి. పిల్లలు, 2 త్రిభుజాలు ఎప్పుడు సర్వసమానం అవుతాయో మీకు తెలుసా? అవును, 2 త్రిభుజాలు ఒకదానిపై ఒకటి ఉంచినప్పుడు అవి ఒకదానితో ఒకటి ఏకీభవిస్తే వాటిని సర్వసమాన త్రిభుజాలు అంటారు. ఇక్కడ చూడండి, 2 త్రిభుజాలు ఏబిసి మరియు త్రిభుజం పిక్యూఆర్లు ఉన్నాయి. ఇవి ఒకదానిపై ఒకటి ఉంచినప్పుడు సరిగ్గా ఏకీభవిస్తున్నాయి. కాబట్టి ఈ 2 త్రిభుజాలను సర్వసమానం అంటాం. అంటే ఈ 2 త్రిభుజాలలోని 3 భుజాలు మరియు 3 కోణాలు సమానంగా ఉన్నాయి. కాబట్టి ప్రతిసారి ఈ 6 అంశాలను పరిగణలోనికి తీసుకోకుండా కేవలం 3 అంశాల ఆధారంగా కూడా మనము ఈ 2 త్రిభుజాలు సర్వసమానం అవుతాయో కాదో చెప్పవచ్చును. వాటినే త్రిభుజ సర్వసమానత్వ నియమాలు అని అంటాము. ఇప్పుడు మనము త్రిభుజ సర్వసమానత్వ నియమాల గురించి నేర్చుకుందాం. ఇవి 4 రకాలుగా ఉంటాయి. మొదటిది భుజము 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 సర్వసమానత్వ నియమం. రెండవది భుజము కోణము భుజము సర్వసమానత్వ నియమం. మూడవది కోణము భుజము కోణము సర్వసమానత్వ నియమం. చివరిది లంబము కర్ణము భుజము సర్వసమానత్వ నియమం. ఇప్పుడు మనము ఈ నియమాల గురించి ఒక్కొక్కటిగా నేర్చుకుందాం. మొదటగా భుజం 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 సర్వసమానత్వ నియమం గురించి నేర్చుకుందాం. ఒక త్రిభుజంలోని 3 భుజాలు వరుసగా 2వ త్రిభుజంలోని సదృశ భుజాలకు సమానమైతే ఆ 2 త్రిభుజాలు సర్వసమానం అవుతాయి. ఇక్కడ చూడండి, 4 సెంటీమీటర్ల రేఖాఖండంను 2 తీసుకుందాం. అదేవిధంగా 5 సెంటీమీటర్లు గల రేఖాఖండాలను 2 తీసుకున్నాము. అదేవిధంగా 3.5 సెంటీమీటర్లు గల 2 రేఖాఖండాలను తీసుకున్నాము. ఈ విధంగా మనకు 2 త్రిభుజాలు ఏబిసి మరియు పిక్యూఆర్లు ఏర్పడ్డాయి. ఇవి మరి ఒకదానితో ఒకటి ఏకీభవిస్తున్నాయో లేదో చూద్దాం. అవును, ఇవి సరిగ్గా ఒకదానితో ఒకటి ఏకీభవిస్తున్నాయి. కాబట్టి దీన్ని బట్టి 3 సమానంగా కొలతలు గల సదృశ భుజాలను ఉపయోగించి మనము 2 సర్వసమాన త్రిభుజాలను గీయవచ్చు అని తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఇక్కడ త్రిభుజం ఏబిసి అనేది త్రిభుజం పిక్యూఆర్కి సర్వసమానము అవుతుంది. ఇప్పుడు కింది పటాలను ఒకసారి గమనిద్దాం. ఇక్కడ ఏబిసి మరియు పిక్యూఆర్లు 2 త్రిభుజాలు ఉన్నాయి. ఇవి 3 భుజాలను గమనిస్తే బీసీ భుజము క్యూఆర్ భుజానికి, సిఏ భుజము ఆర్పి భుజానికి, ఏబి భుజము పీక్యూ భుజానికి సమానంగా ఉన్నట్టు మనము పటంలో చూడవచ్చు. ఇవి ఏకీభవిస్తున్నాయో లేదో ఒకసారి గమనిద్దాం. ఇలా తిప్పినప్పుడు అవి ఒకదానితో ఒకటి ఏకీభవించడాన్ని మనము స్పష్టంగా చూడవచ్చు. అంటే దీంట్లో ఏ భుజాలు సమానంగా ఉన్నాయి,
సరే రాసుకుందాం. ఏబి బికి భుజానికి, బిసి క్యూఆర్ భుజానికి, సిఏ ఆర్పి భుజానికి సమానంగా ఉన్నాయి. కాబట్టి మూడు భుజాలు సమానంగా ఉన్న నియమం ప్రకారము, అంటే భూ 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 సర్వసమానత్వ నియమం ప్రకారము త్రిభుజం ఏబిసి సర్వసమానము త్రిభుజం పిక్యూఆర్ అవుతుంది. ఇప్పుడు రెండవ సర్వసమానత్వ నియమం, భుజము కోణము భుజము సర్వసమానత్వ నియమం. ఒక త్రిభుజంలోని రెండు భుజాలు మరియు వాటి మధ్య గల కోణము మరొక త్రిభుజంలోని రెండు సదృశ్య భుజాలు మరియు వాటి మధ్య కోణానికి సమానమైతే ఆ రెండు త్రిభుజాలు సర్వసమానాలు అవుతాయి. చూద్దాం. రెండు 4 సెంటీమీటర్లు కల రేఖాఖండాలు రెండు 50 డిగ్రీలు కల కోణాలను రెండు 5 సెంటీమీటర్లు గల భుజాలను తీసుకొని రెండు 4 సెంటీమీటర్ల భుజాలు అదేవిధంగా రెండు 50 డిగ్రీల కోణాలు అదేవిధంగా 5 సెంటీమీటర్లు గల రెండు రేఖాఖండాలతో ఈ విధంగా నిర్మించాం. తర్వాత ఈ రెండు భుజాలను కలుపుకుందాం. కలుపుకోవడం వల్ల మనకు రెండు త్రిభుజాలు ఏబిసి మరియు పిక్యూఆర్లు ఏర్పడ్డాయి. ఇవి ఒకదానితో ఒకటి ఏకీభవిస్తున్నాయో లేదో గమనిద్దాం. ఇవి స్పష్టంగా ఒకదానితో ఒకటి ఏకీభవిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ రెండు భుజాలు మరియు వాటి మధ్య కోణము ఇచ్చినప్పుడు రెండు సర్వసమాన త్రిభుజాలను గీయవచ్చని తెలుస్తుంది. దీన్నే భూ కో భూ సర్వసమానత్వ నియమము అని అంటాం. దీనికి ఒక ఉదాహరణ చూద్దాం. ఈ పట్టాలను గమనించండి. బీసీ భుజము క్యూఆర్ భుజానికి, సిఏ భుజము ఆర్పి భుజానికి మధ్యలో కోణం కోణం సి కోణం ఆర్కు సమానంగా ఉంది. వీటిని చెప్పి ఒకదానిపై ఒకటి పెట్టినప్పుడు ఈ ఒకదానితో ఒకటి ఏకీభవిస్తున్నాయి. కాబట్టి బీసీ క్యూఆర్ భుజానికి, కోణం సి కోణం ఆర్ కోణానికి, సిఏ భుజము ఆర్పి భుజానికి సమానంగా ఉన్నాయి. కాబట్టి ఇవి భూ కో భూ నియమం సర్వసమానత్వ నియమం ప్రకారము రెండు త్రిభుజాలు సర్వసమానం. ఇప్పుడు మూడవ సర్వసమానత్వ నియమం, కోణము భుజము కోణము సర్వసమానత్వ నియమం. ఒక త్రిభుజంలోని రెండు కోణాలు మరియు వాటి మధ్య ఉమ్మడి భుజము మరొక త్రిభుజంలోని రెండు సదృశ కోణాలు మరియు వాటి ఉమ్మడి భుజానికి సమానమైతే ఆ రెండు త్రిభుజాలు సర్వసమానాలు అవుతాయి. 5 సెంటీమీటర్లు గల రెండు రేఖాఖండాలు 30-70 డిగ్రీలు గల రెండు కోణాలను తీసుకొని 5 సెంటీమీటర్లుగా గల రేఖాఖండాలు మొదటగా 30 డిగ్రీలు తర్వాత 70 డిగ్రీలు గల కోణాలను తీసుకొని మనము త్రిభుజాన్ని పూర్తి చేద్దాం. పూర్తి చేయడం వల్ల మనకు రెండు త్రిభుజాలు ఏర్పడ్డాయి. ఇవి ఒకదానితో ఒకటి ఏకీభవిస్తున్నాయో లేదో గమనిద్దాం. స్పష్టంగా ఒకదానితో ఒకటి ఏకీభవిస్తున్నాయి. కాబట్టి రెండు కోణాలు మరియు ఉమ్మడి భుజం సమానంగా గల రెండు భుజాలు త్రిభుజాలు సర్వసమానమవుతాయి. ఇక్కడ ఉదాహరణ గమనించండి. బి కోణము క్యూ కోణానికి, సి కోణానికి ఉమ్మడిగా ఉన్న బిసి భుజము క్యూఆర్ భుజానికి సమానంగా ఉన్నాయి. ఇవి ఒకదానితో ఒకటి ఏకీభవిస్తున్నాయో గమనిద్దాం. స్పష్టంగా ఇవి ఒకదానితో ఒకటి ఏకీభవిస్తున్నాయి. ఈ రెండింటిలో బి కోణం క్యూ కోణానికి, బీసీ భుజము క్యూఆర్ భుజానికి, కోణం సి కోణం ఆర్ కోణానికి సమానంగా ఉన్నాయి. కాబట్టి కోబూకో సర్వసమానత్వ నియమం ప్రకారము త్రిభుజం ఏబిసి సర్వసమానం త్రిభుజం పిక్యూఆర్ అవుతుంది. చివరగా లంబము కర్ణము భుజము సర్వసమానత్వ నియమం. రెండు లంబకోణ త్రిభుజాలలో మొదటి త్రిభుజం యొక్క భుజము కర్ణము రెండవ లంబకోణ త్రిభుజం యొక్క సదృశ భుజము కర్ణానికి సమానమైతే ఆ రెండు త్రిభుజాలు సర్వసమానం అవుతాయి. 4 సెంటీమీటర్లు గల రెండు రేఖాఖండాలు లంబకోణాలు రెండు 5 సెంటీమీటర్లు గల రేఖాఖండాలను తీసుకొని గమనిద్దాం. మొదటగా రెండు 4 సెంటీమీటర్లు గల రేఖాఖండాలు తర్వాత లంబకోణాలు తర్వాత కర్ణాలు సమానంగా తీసుకున్నాం. ఇప్పుడు త్రిభుజాన్ని పూర్తి చేద్దాం. ఈ విధంగా మనకు రెండు త్రిభుజాలు ఏర్పడ్డాయి. ఇవి ఒకదానితో ఒకటి ఏకీభవిస్తున్నాయో గమనిద్దాం. ఇవి ఒకదానితో ఒకటి ఏకీభవిస్తున్నాయి, అంటే రెండు లంబకోణ త్రిభుజాలలో సదృశ్య భుజాలు మరియు కర్ణాలు సమానమైతే ఆ రెండు త్రిభుజాలు సర్వసమానం అవుతాయని తెలుస్తుంది. ఉదాహరణ గమనిద్దాం. ఇది రెండు లంబకోణ త్రిభుజాలు, కోణం బి వద్ద లంబకోణము, దీంట్లో కోణం క్యూ వద్ద లంబకోణం. ఇవి ఏకీభవిస్తున్నాయా లేదా, రెండు త్రిభుజాలు ఒకదానితో ఒకటి ఏకీభవించడాన్ని మనం గమనించవచ్చు. ఇందులో
B కోణము Q కోణానికి సమానం రెండు లంబ కోణాలు అదే విధంగా CA RP రెండు కూడా కర్ణాలు అవుతాయి AB PQ భుజానికి సమానంగా ఉంది కాబట్టి లంకాబు సర్వసమత్వ నియమం ప్రకారం త్రిభుజం ABC సర్వసమానం త్రిభుజం PQR అవుతుంది పిల్లలు ఇప్పటివరకు మనం నేర్చుకున్న విషయాలను అర్థమైనాయి అనుకుంటున్నాను వాటిని ఉపయోగించి కింద ఇచ్చిన త్రిభుజ జతలు ఏ సర్వసమానత్వ నియమం ఆధారంగా సర్వసమానం అవుతాయో తెలుపండి ఈ పటాలను స్క్రీన్ షాట్ తీసుకొని మీరు మీ ఉపాధ్యాయుని సహాయంతో గాని మీ తోటి విద్యార్థుల సహాయంతో గాని సాధించగలరని అనుకుంటున్నాను ధన్యవాదాలు